లక్ష 75 ఓట్ల 1000 ఓట్లు ఎవరికి వస్తాయని అంటారా? మీరు వన్ సైడ్ కాంగ్రెస్ అని అజారుద్దీన్ కు మైనార్టీ ఓట్లు వస్తాయనంటే మరి ఇవి ఎక్కడ పోతాయని నేను అడుగుతున్నా. డివైడ్ ఇన్ లైన్ అప్పుడు అందులో వన్ సైడ్ పడతాయని ఎట్లా అంటుంటారు? మీరు అందులో కాంగ్రెస్ అభిమానులు లేరా, బీఆర్ఎస్ అభిమానులు లేరా, టీడీపీ అభిమానులు లేరా? ఇప్పుడు టీడీపీ కూడా పోటీ చేస్తా అంటుంది. నేను ఒప్పుకుంటా, మీరు అన్నీ పడతాయి నేను ఒప్పుకుంటా. అజారుద్దీన్ కి ఇస్తే ఇవ్వద్దు అని నేను అంటలేను. ఇవ్వనివ్వండి, అది పార్టీ ఇష్టం. అది ఆయన లెవెల్కు, ఆయన ఇంటర్నేషనల్ ఫిగర్. అది ఆయన ఒక క్రికెట్ ప్లేయరు. ఆయన వచ్చిండు అని అంటే ఆయనను తట్టుకునేటోళ్ళు కూడా లేరు. నేను ఆ మాట ఒప్పుకుంటున్నాను. ఆ మాట ఒప్పుకుంటే ఇదంతా డిస్కస్ అని కాదు. ఆ మాట ఒప్పుకుంటే నేను అడిగేది ఏందని అంటే, ఐఎమ్ బీసీ. నేను ఒక బీసీ బిడ్డగా ఒక 120-130 కులాలు బీసీలని, అప్పుడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇంకా కొన్ని కులాలు కలిపిండు. అప్పుడు ఎంత 120-130-136 అయింది. ఇంతమందిని అందులో, అంటే ముస్లిమ్స్లో కూడా బీసీలు ఉన్నారు, దాంట్లో కూడా బీసీలు ఉన్నారు కదా. కాబట్టి నేనేమంటున్నా అంటే, ఒక్క అందరు పెద్దవాళ్ళ దృష్టిలో ఏముందని అంటే, నాయకులు అధిష్టానం దృష్టిలో ఏముందంటే, అరే జూబ్లీస్. జూబ్లీస్ అంటే ఏంది? ఏదో అయిపోయింది, ఏదో జరిగిపోయింది అని అంటారు. కానీ జూబ్లీస్ అంటే మీరు ఆడ మొన్న ఛాయ్ పే చర్చ అని వచ్చింది అజారుద్దీన్, ఆడికి గుట్ట మీదకి వస్తే అంత పాపం పేదవాళ్ళు, బలహీన వర్గాలు అక్కడ ఎస్పీఆర్ఎల్స్, కార్మిక నగర్, సైడ్ 3, ఎన్ఆర్ఎర్రగడ్డ, ఇవి జూబ్లీస్. ఎందుకంటే అప్పుడు జనార్దన్ రెడ్డి పీరియడ్లో బైఫర్కేషన్ అయినప్పుడు ఆయన ఒక పేరు జూబ్లీస్ అని ఉంటే బాగుంటుందని రికమెండ్ చేసిండు, కాబట్టి ఆ పేరు అట్లా జరిగింది. అట్లా ఓట్ల విషయంలో ప్రజలు నిర్ణయిస్తారు అన్న నేను అది నేను.